నాకు దాదాపు 2010 నుండి మన హిదాయతుల్ల మిత్రుడు ఆయన ఈ యొక్క మంచి శుభకార్యానికి అధ్యక్షత వహించిన దానికి మొట్టమొదటగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము హమాలి అంటే ఆల్మోస్ట్ అంతా పేదవారు ఉన్నారు. ఈ వీళ్లకు ఒక అధ్యక్షంగా మన హిదాయతుల్లా ఉన్నాడంటే చాలా సంతోషం. అతని తరఫున అతను చాలా తెలుగుపరుడు కాబట్టి మీకు ఏ అవసరం పడినా ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదంటే ఏదన్నా మీకు సహాయం చేయాలంటే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళనే ఈ వేదిక వాళ్ళదే అన్నట్టుగా అభివృద్ధి ఈ యొక్క వేదిక అభివృద్ధి థ్యాంక్స్ అండి. అంటే మన పీజోలు ఉంటారు కాబట్టి లేబర్ యూనియన్లో మన అనిల్ సార్ ఇక్కడికి ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ మరి ఆఫీస్ కూడా కాబట్టి అనిల్ సార్ గారినే రిక్వెస్ట్ చేశాను. ఏమంటే ఈ యొక్క హమాలి యూనియన్ ఐడెంటిటీ కార్డు తీసుకొని వస్తే వాళ్ళకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఒక 20% స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తే మేము ఈయన తరఫున అధ్యక్షుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాము. మీకు ఏ అవసరం వచ్చినా మీరు దయచేసి ఈ ఐడెంటిటీ కార్డు పెట్టుకోండి. మీరు రాత్రి మా పోలీసులు తిరుగుతూ ఉంటారు. ఈ ఐడెంటిటీ కార్డు పెంచితే మా వాళ్ళు ఎవరు ఏమన్నారో మేము చెప్తాము. కాబట్టి ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు కానీ ఇది టీమా సర్కిల్ హమాలి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన హిదాయత్కి మరియు కొత్త సభ్యులకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మొత్తం హమాలి అంటే ఏంటి మనం తెలిసేదా కష్టజీవులు. అలాంటి కష్టజీవులకి ఎప్పుడు నిరంతరము కష్ట సుఖాల్లో హిదాయత్ ఎప్పుడూ వెంటుంటారని ఆశిస్తున్నాను. అలాగే అధ్యక్షుడనే ఒక బాధ్యత, ఎందుకంటే మా ఫాదర్ కూడా ఇంతకుముందు కార్మిక నాయకుడిగా ఉన్నాడు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వాళ్ళ ఇంటి దగ్గర తనవాడని హిదాయత్ ఎన్నుకున్నాడంటే మనవాడని మీరు ఎంచుకున్నారు. ఏదైనా కష్టం వచ్చినా మనలో ఒక ముందుండి నడిపించే వ్యక్తిగా తన బాధ్యత నిర్వహిస్తాడని కోరుకుంటున్నాను. అలాగే చాలామందికి మనం కష్టం ఎక్కువ చేస్తాం కాబట్టి కష్టంతో పాటు ఆ కష్టాన్ని మర్చిపోయేదానికి దురాలనటువంటి ఎక్కువ చేసుకుంటాం. ఆ దురాలనటువంటి ఎలా మానుకోవాలి? మీరు ఎక్కువగా చాలా మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే మీరు కష్టజీవులు, దాంతోపాటు ఈ వ్యసనాలు కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఆ వ్యసనాలు తగ్గించుకొని కష్టపడితే మీ పిల్లల భవిష్యత్తు చదువు అన్నీ మీకు ఇంకా హెల్త్ పరంగా మీకు చెప్తున్నాం కదా, ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కదిలికి రావాలనుకుంటున్నాము. ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే చాలా మంచిది ఇంకా. అలాగే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యలకు మనకు అన్ని ఇన్సూరెన్స్ వస్తాయి ఆ కార్డు ద్వారా. కాబట్టి ఫస్ట్ వ్యసనాలు దూరంగా ఉండండి. ఈరోజే ఆ వ్యసనం ముందు మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఒకసారి చాలు. ఎందుకంటే మీరు చాలా కష్టపడతారు. ప్రపంచంలో మీ అంత కష్టజీవులు ఎవరుండరు. పొద్దున వేలాపాల ఉండదు, పొద్దు నుండి కష్టపడుతూనే ఉంటారు. ఆ వ్యసనం కూడా తీసుకొని ఆరోగ్యం బాగా చూసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసము ఆరోగ్యంగా ఉంటే చూడండి. మీరు ఎవరైనా మన కరోనా టైంలో ఎవరికైనా ఇబ్బంది అయిందా? కరోనా టైంలో ఎవరికైనా ఇబ్బంది అయిందా? చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఎందుకంటే కష్టం అదే చెప్తున్నారు కదా, మీకు ఇన్ఫెక్షన్స్ రావు, మీ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకుంటున్నారు. గుట్క అయితేనేముంది, కైనీలు అయితేనేముంది, వీడీలు అయితేనేముంది, మందు ఈ నాలుగింటి దూరంగా ఉంటే చాలు. మీరు మిమ్మల్ని ఎదిరించేవాడు ప్రపంచంలో కరోనాని మిమ్మల్ని ఏం చేయలేదు, మీ మీద అది ఏం చేస్తాయి. సో మీ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్నారు. దయచేసి ఇప్పుడు నుండి కొద్దిగా సత్ప్రవర్తనతో ఉంటే మీకు మంచిది, మీ ఫ్యామిలీలకు మంచిది, ఎంతో మంచి ఉన్నత శిఖరాలకు ఎత్తారు. మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ అలాగే వేదిక నుంచి శుభాకాంక్షలు. ఇంతకుముందు పోలీస్ చేసిన పోలీస్ స్టేషన్ కూడా మాకు పోలీస్ స్టేషన్కి ఇండియన్ ఆర్మీ చాలా దగ్గరగా ఉండేది. ఇండియన్లో ఉన్నటువంటి సభ్యులతో కార్మికులతో మాకు చాలా అనుబంధంగా ఉండేది. ఏ చిన్న వర్క్ కావాలనుకున్నా లేకుంటే ఏ చిన్న వర్క్ కావాలనుకున్నా ఏ అవసరం ఉన్నా కూడా మా సొంత ఇంటి అన్నదమ్ముల మాదిరి పిలిపించేవాళ్ళము. ప్రతి చిన్న పనికి లేకుంటే రాత్రి పౌరులు మీరు ఎంత కష్టపడతారో మేము చాలా దగ్గర నుంచి కళ్ళాలో చూసాము.
कष्टा की गर्ति रावाले इलांट जवहर सारे अकोने पैस्थिल रात्रि वेको जो गंटक रे गंटक ले उद्योग निद्र टाइम पुलिस इक्वल तिगतर काबटी कष्टपड़ना कुट पोषण निमित्तवाबी अवयवा आरोग्य मन कुटम चला आरोग्य आनंद उबी మీ ఆఫీసర్లో మన ఆఫీసర్లో చెప్పినట్టు ఖచ్చితంగా ఎవరు మిస్ కాకుండా ఇన్సూరెన్స్ చేయించుకోండి ఐడి కార్డు తీసుకోండి చాలా జాగ్రత్తగా మీరు ఉద్యోగాలు చేసుకుంటే కొత్త ఏరియా లీడర్ అయినటువంటి హృదయతుల గారు మీరు మంచి మార్గదర్శనంలో మిమ్మల్ని నడిపిస్తూ మీకు మరింత మన ఏరియాకి మన గజేటవర్కి మరింత మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎందరైనా మా సీఏ గారికి మధుసార గారు గారికి డాక్టర్ కష్టపడక తప్పదు అంటే మీ కష్టం అమూలమైన చాలా అమూలమైన మనం గవర్నమెంట్ ప్రాజెక్టు ఇన్ టైమ్ చేయకపోవాలంటే మేము అందిటాము అంటే అదేవిధంగా నీటంగా ఇంకా మంచి మంచి ఫ్యాక్టర్లు వచ్చి తోడ్పడినాయండి ఇంకా మీకు ఉంటాము అంటే ఆర్థికంగా డెవలప్మెంట్ ఉండాలి అలాగే మీరు కష్టపడుతున్నారు కష్టపడిన డబ్బులు సాధించినట్టు పాకం రాదు దూరంగా ట్రాక్ పోయినా మీ పిల్లలు మీరు చదివించాలి చదువుకుంటే కుటుంబం పైకి మీ పిల్లలను అమ్మాయి కారణంగా చదువుకున్న డాక్టర్లు ఇంజనీర్లు ఒక ఏదైనా ఆఫీసు రావాలి అందరూ ఎస్ఐ గారి మధుసార్ గారికి మరియు టౌన్ ఎస్ఐ గారి శ్రీనివాస్ సార్ గారికి ఈశాన్ సార్ గారికి సార్ గారికి మరియు ఆగ్రో స్వీట్స్ అధినేత धन्यवाद जीमान सेंटर अमाली वर्कर् असोसिएशन प्रेसिडेंट की प्रत्येक धन्यवाद टीचर्स अर्थम विधि को మన శరీరంలో రక్తం ఉంటుంది రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి ఎర్రక్త కణాలు తెల్లరక్త కణాలు మరియు ప్లేటెలెట్స్ ఆర్బిసి డబ్ల్యూబిసి ప్లేటెలెట్స్ ఈ ఆర్బిసి అంటే ఎర్రక్త కణాలు ఎప్పుడన్నా మీకు ఆవిరిలో బ్లడ్ టెస్ట్ చేసుకోండి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఎర్రక్త కణాలు తగ్గినాయా తెల్లరక్త కణాలు తగ్గినాయా అనే అంశం తెలుస్తుంది ఆ ఎర్రక్త కణాలు ఏంటంటే అవి చేసే పని ఏమంటే మన శరీరంలో మనం आहारा अन्नी शरीर भागा मोसको तरली आरबीसी से बाडी में मन तिना आहार जीर्ण तरह अन्नी शरीर भागल की शक्ति सप्लाई आरबीसी जलरत्कना उपयोगपड़ता है मन के रोग आ रोगा चंपा की जलरत्कना उपयोग मूडोदी प्लेटलेट्स अभी उपयोगपड़ता है మన శరీరంలో ఏదైనా ముఖ్యంగా రక్తంలో ఏదైనా మలిన పదార్థం ఉంటే ఆ మలిన పదార్థాన్ని చమ రూపంలో కానీ విరుల రూపంలో పొందించుకుంటే ఇక్కడ మొదటిది ఎర్రక్త కణాలు అవి ఎవరంటే సొసైటీలో ఎవరైతే లేబర్గా ఉంటారో మన వర్కర్స్గా ఉంటారో వాళ్ళు ఆ ఆర్టీసీతో సమానం ఎర్రక్త కణాలతో సమానం ఎర్రక్త కణాలు లేనిది ఏ ఒక్క క్రియ కూడా జరగదు మూట ఎత్తల పక్కన పెట్టాలన్నా మనకు కావాల్సింది అన్లోడ్ చేయాలని మనకు కావాల్సింది లోడింగ్ చేయాలని మనకు కావాల్సింది ఇవేమి జరగకపోతే వ్యాపారాలన్నీ కంప్లీట్ బంద్ అయిపోతాయి అంతటి శక్తివంతమైన పని మీరు చేస్తున్నారు కాబట్టి మీ పనికి మేము ఖచ్చితంగా గౌరవిస్తాం అంతేకాకుండా మీకు ఇప్పుడు మారుతున్న కాలం తగ్గట్టుగా చాలా వరకు మీకు సదుపాయాలు వచ్చినాయి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆర్థికంగా కానీ ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా ఇలాంటి అసోసియేషన్ పెట్టుకుంటే అసోసియేషన్ మంచి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు చేతోడు వాదడు కొంటే అన్ని విధాలు ఉపయోగపడతాయి తర్వాత గవర్నమెంట్ వారు కూడా ఈ శ్రమ కార్డు ఇస్తున్నారు ఈ శ్రమ కార్డు ఉండడం వల్ల మీకు ఆరోగ్యం అనుకోకుండా బాగలేనప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా లేదా కొన్ని నిర్దిష్టమైన హాస్పిటల్ చెప్పింటారు ఆ హాస్పిటల్ ఖచ్చితంగా మీకు ఆరోగ్యం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇలాంటి సదుపాయాలన్నీ కూడా మీకు ఎప్పటికీ కూడా కనుక్కొని యూనియన్ ప్రెసిడెంట్ మీకు తెలియజేస్తూ ఉంటాడు అలాగే మన లేబర్ ఆఫీస్ ఉంటారు ప్రజలందరూ తెలుసుకోవాలి ఆ సదుపాయాలన్నీ యూజ్ చేసుకోండి మరొక మాట ఏమంటే గతంలో కూడా పవన్ కుమార్ రెడ్డి గారు అభిజ్ఞా ఫౌండేషన్ ద్వారా లేబర్ వాళ్ళకి అసోసియేషన్ తరఫున కానీ చాలా ప్రాక్టికల్గా కానీ చదువు విషయంలో కానీ లేదా మీకు ఆరోగ్య విషయంలో కానీ చాలా వరకు తోడ్పడ్డాడు
భవిష్యత్తులో కూడా ఆ ఫౌండేషన్ తరపు నుంచి ఎప్పటికీ మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చదవాలని అనిపించింది. తీసుకుని వస్తే ఖచ్చితంగా 20% అని అంటున్నారు, 30% వరకు కనిపిస్తుంది. అది ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు వర్తిస్తుంది. అలాగే మా మిత్రుడు మదన్ కుమార్ ఫేమస్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ గదిలో, అది నేను గదిలో ప్రాక్టీస్ పెట్టడం మన అదృష్టం. అది మీ పిల్లలు చిన్నపిల్లలకి ఏదైనా బాగాలేనప్పుడు సార్ సంపాదించినా కూడా 50% ఇది ఈ అవకాశం మాకు కలిగజేసినటువంటి విధాయక గారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు. ఈ విషయంలో మీరు విద్యార్థిని వ్యక్తిగా పడ్డాము.